అంకుల్ గారికి, ఆండ్రియా మేడంకి, అండ్ వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్తే. డిటెక్టివ్, నవంబర్ 10th మీ ముందుకు రానుంది. తమిళ్లో ఘన విజయం సాధించింది, అండ్ తెలుగు కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. బికాస్ ఇదేదో రొటీన్ డైలాగ్ అయితే కాదు, బికాస్ సినిమా లాంటిది. అండ్ ఆల్రెడీ మీరు తమిళ్ వ్యూస్ రివ్యూస్ అన్నీ చూసుంటారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ థ్రిల్లర్, అట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైనర్. యూ విల్ నాట్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎనీథింగ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ షార్ట్ నుంచి, నాట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్, ఫస్ట్ షార్ట్ నుంచి టిల్ ద లాస్ట్ షార్ట్ యూ విల్ బీ ఆన్ ఎడ్జ్ ఆన్ యూ ఎడ్జ్ ఆఫ్ యూర్ సీట్స్. దట్ ఈస్ ఫర్ షూర్. సో అందరూ గొప్పగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ సారీ, కొద్దిగా లేట్గా, కొద్దిగా కాదు ఎక్కువ లేట్గానే వచ్చాం. మన జీవితంలో 5 నిమిషాలు కూడా ఇంకా ఎంత ముఖ్యం అనేది ఇవాళ తెలుసుకున్నాను. జస్ట్ 5 మినిట్స్ లేట్గా వెళ్తే బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. యాక్టర్ అయితే సరే, మామూలు వ్యక్తి అయినా సరే వెయిట్ చేయాల్సిందే అని చెప్పి నెక్స్ట్ ఫ్లైట్లు పెట్టారు. అందుకే కొంచెం లేట్ అయింది, ఆలస్యమైంది. ఐఎమ్ రియలీ సారీ. ఈ సినిమా డిటెక్టివ్ ఇది వచ్చి తమిళ్లో తుప్పరి వాళ్ళని అని టైటిల్తో పోయిన నెల రిలీజ్ అయింది. పెద్ద విజయం సాధించింది, మంచి పేరు. ఒక నటుడుగా, ఒక ప్రొడక్షన్ హౌస్గా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీకి, విశాల్కి రెండు తరపున ఒక మంచి పేరు, బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందించింది. దిస్ ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై ఒక మనిషి కాల్డ్ మిష్కిన్. ఐ విష్ ఆయన వచ్చుంటే ఇట్ వుడ్ బిన్ నైస్ టు హ్యావ్ మెట్ హిమ్. విచిత్రమైన ఒక మనిషి ఆయన. దాదాపు ఒక 8 ఇయర్స్గా వచ్చి వి బిన్ ప్లానింగ్ టు డూ అ ఫిల్మ్ టుగెదర్. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు, బట్ కొంతమంది వచ్చి దే హ్యావ్ దేర్ ఓన్ ఆడియన్స్ అని చెప్తారు. అంటే ఒక ఒక ఆర్టిస్ట్, ఒక హీరోకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ సినిమా వస్తుందని తెలుసుకుంటారు, మొదటి షోకి వస్తారు. కానీ డైరెక్టర్ సినిమాలు వచ్చి రిలీజ్ అవ్వబోతుందని కొంతమందికి ఆ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆ విధంగా మిష్కిన్ వచ్చి హీస్ రియలీ కార్వ్డ్ ఎ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. మిష్కిన్ సినిమాలు వస్తుందంటేనే ఏదో ఒక కొత్త రకంగా ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా రాబోతుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మిష్కిన్ హెస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. 8 ఇయర్స్లో ఒక 4 సార్లు వచ్చాం, 4 సార్లు వచ్చి కుదరలేదు. ఆయన మళ్ళీ ఈ సినిమా ఒక ఒక మీటింగ్లో సరే ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని నాకు ఒక ఆశ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఒక యాక్టర్గా ఒక రెజ్యూమే, దాంట్లో ఏదైనా ఒక మంచి ఫిల్మ్ అందాలి అనేది నాకు ఒక కోరిక ఉండింది. ఎందుకంటే వాడు వీడు, పల్నాడు, అలా చాలా సినిమాలు వచ్చి ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా గర్వంగా చూపించుకోవచ్చు ఒక నటుడిగా. సో ఆ విధంగా నాకు ఈయనతో చేస్తే ఒక మంచి సినిమా అందుతుందని ఒక నమ్మకంతో చేరాం. సరే ఎలాంటి సినిమా చేద్దాం చెప్పినప్పుడు ఒక 2-3 లైన్లు చెప్పారు. అండ్ దాంట్లో ఒకరోజు వచ్చి సడన్గా ఈ డిటెక్టివ్ సిరీస్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది సినిమాలో, ఈ డిటెక్టివ్ జానర్లో ఒక సినిమా తీద్దామా అన్నాడు. ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ షెర్లాక్ హోమ్స్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అని చెప్పిన వెంటనే ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ బి ద రైట్ ఫిల్మ్ అట్ ద రైట్ టైమ్. సో షెర్లాక్ హోమ్స్ లాంటి ఒక ఫిల్మ్ అండ్ అద్వైత భూషణ్ అనే పాత్రం, జస్ట్ లైక్ ద వాట్సన్ క్యారెక్టర్ ఇన్ ద ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్, ప్రసన్న వచ్చి హీ ప్లేస్ క్యారెక్టర్ హూస్ మై ఫ్రెండ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆ స్క్రిప్ట్ డెఫినెట్గా ఇట్ విల్ మేక్ పీపుల్ థింక్ యూనో దట్ దే వాచింగ్ అ హాలీవుడ్ స్టాండర్డ్ ఫిల్మ్ అనేది అనిపిస్తుందని నేను అనుకున్నాను. బికాజ్ ద టీమ్, అలాంటి టీమ్ ఒకటి ఫామ్ అయింది. అండ్ టు బీ ఆనెస్ట్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ వితౌట్ సాంగ్స్. సో 2 గంటల సేపు వచ్చి ఈ సినిమా, ఇట్స్ యాజ్ రాజేష్ సెడ్, ఇట్స్ అన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఆ విధంగా. లైక్ దెన్ ద క్యాస్టింగ్ వచ్చినప్పుడు అను మాన్యువల్ అమ్మాయి వచ్చి షీ కేమ్ ఆన్ బోర్డ్.
ముఖ్యమైన ఒక పాత్ర. ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ నెగటివ్ షేడ్స్ బట్ అ వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్. ఆండ్రియాన్ని అడుగుదాం, డెఫినెట్గా బాగుంటుంది. లైక్ ఇట్ ఇట్ ఈస్ లైక్ పర్ఫెక్ట్ రోల్, ఇట్ బి సూటబుల్ ఫర్ అని చెప్పి ఆండ్రియా ఆల్సో దగ్గర స్క్రిప్ట్ చెప్పి దెన్ షీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆండ్రియా గురించి చెప్పాలంటే, లైక్ టు బి ఆనెస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్, వీ హవ్ కమ్ అక్రాస్ మెనీ హీరోయిన్స్ హూ హవ్ బీన్ వెరీ వెరీ ప్రొఫెషనల్. బట్ ఒక కొన్ని చోట్ల కొన్ని సీన్లు వచ్చి డెఫినెట్గా ఒక మొహాట్ ఉంటుంది. డెఫినెట్గా వచ్చి ఇది ఇంత కష్టపడి చేయాలా, కుదరదు నా, ఎందుకంటే ఆ కండిషన్స్ అలాంటిది. క్లైమాక్స్ సిచ్యువేషన్ వచ్చి వి షాట్ ఇన్ వన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, దాంట్లో క్యారవైన్ లేదు. అసలు మామూలుగా ఒక నటుడికి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారో అసలు ఏం లేదు, గొడుగు కూడా లేదు. ఆ ఎండలో ఆ బురదలో అలాంటి సిచ్యువేషన్లో వచ్చి నాకు ఆండ్రియాకు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. సో వీ బోత్ హ్యాడ్ టు బేర్ ద ఎంటైర్, అంటే 26 రోజుల్లో ఐ థింక్ మీ అండ్ ఆండ్రియా వీ షాట్ టుగెదర్ ఫర్ 10-12 డేస్ ఫర్ ద క్లైమాక్స్ అలోన్. సో ప్రతిరోజు ఆ బురదలో వచ్చి ఇద్దరు లైక్ ఆ ఫైట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ద వర్స్ట్ టెరెన్ అని చెప్పవచ్చు. డర్టీయెస్ట్ ఆఫ్ ద వాటర్ అండ్ ఆ సిచ్యువేషన్లో మిష్కిన్ గారు వచ్చి ఆయన మాట లేకుండా వన్ మోర్ అని చెప్తూనే ఉంటారు. పర్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇద్దరుగా పడతాం ఆ బురదలో, మళ్ళీ లేచిన తర్వాత అబ్బాయి ఇతను ఓకే అని చెప్తాడంటే లేదు లేదు కరెక్ట్గా నాకు కావాలని మళ్ళీ పడాలి. సో నేను ఆండ్రియా వచ్చి ప్రతిసారి ఆ షాట్కు ముందు చెప్పేది ఫర్ ద లవ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి యూస్ టు ఫాల్ బ్యాక్ ఆన్ ద స్లాష్. ఐ షుడ్ థ్యాంక్ ఆండ్రియా ఫర్ ద ట్రూ ప్రొఫెషనలిజం. ఒక యునో బీయింగ్ అ ఉమెన్, బీయింగ్ అన్ యాక్ట్రెస్ టు బేర్ దోస్ కండిషన్స్ బికాస్ దెర్ వాజ్ నో టాయిలెట్ ఫెసిలిటీస్ దేర్. There were no, as Rajesh said, there were no other normal facilities which can be given to an artist. Adanta dati is cinema, a character, a sequence baga ravalani, ame vachi ichina cooperation, hats off. Andike ee cinema enta baga vachindi, karanam vachi not just the hero or anyone, andru kalisi athanu nammem, Mishkin ane director. So I should thank Mishkin for giving me one of the best in my career. Detective cinema November 10th tarikh vachi రాబోతుంది. ఇప్పుడు నేను ప్రతిసారి వచ్చిన సినిమా ముందు, సినిమా ద్వారా మీ ముందు వచ్చినప్పుడు రెండు విషయాలు ఎప్పుడూ కన్ఫామ్గా ఉంటుంది. ఒకటి నేను టీషర్ట్ వేసుకుని మీ ముందు కూర్చుంటాను, రెండోది హరి. హరి ఎప్పుడు నా సినిమాలో వచ్చి హీస్ లైక్ బిగ్ సపోర్టర్ ఆఫ్ మై ఫిల్మ్స్. సో హరి ప్రొడక్షన్ ద్వారా ఈ సినిమా వచ్చి నవంబర్ 10th రాబోతుంది. అండ్ again we are coming forward with something new to Telugu audience. And idi enduku ee vishayalu ee cinema chesedu ane oka question kochi tappakunda 2 gantalu shape vachi poorthiga answer istundi. And of course Rajesh has given oka dubbing cinema appudi ala vachinappudu main ga chusedu vachi adi dubbing cinema la choopichukudadu ane oka korika. అది వచ్చి ఆయన ప్రాపర్గా లైక్ విత్ తపస్ లైక్ ద సౌండ్ డిజైనర్తో హీ వర్క్డ్ రియలీ వెల్ అండ్ ఇట్ ఇస్ కమ్ అవుట్ ఇన్ టాప్ క్లాస్ స్టాండర్డ్స్. మోర్ ఓవర్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ వన్ ఆఫ్ మై బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎవర్ ఇన్ మై కెరీర్. పందెం కూడా మీరు ఎలా చూసినప్పుడు ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. ప్రతిసారి నేను ఒక్కొక్క సినిమా చేసినప్పుడు క్లైమాక్స్ సీక్వెన్స్ డివిడీలో చూపించి ఇలాంటి ఒక క్లైమాక్స్ సీక్వెన్స్ కావాలని కోరుకుంటాం. అది దాటి ఈ సినిమాలో వచ్చి ఇట్ ఇస్ సెట్ అ డిఫరెంట్ స్టాండర్డ్. ఐ ఫెల్ట్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఒక డైరెక్టర్ హూ కొరియోగ్రాఫ్స్ ది ఫైట్ సీక్వెన్స్. ప్రతి షాటు ఆ డైరెక్టర్ వచ్చి దినేష్ మాస్టర్తో కూర్చొని ప్రతి షాటు స్టోరీ బోర్డు రాయించుకొని ఫ్రమ్ వియట్నాం వి గాట్ ఇన్ 9 ఫైటర్స్. ఒక చైనీస్ రెస్టారెంట్లో ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్ సీక్వెన్స్లో వచ్చి మామూలుగా అంటే మన భయం అనేది ఉంటుంది. ఒక రోప్ షాట్ కానీ ఒక బిల్డింగ్ నుంచి దూకడం కానీ ఎప్పుడు భయం ఉంటుంది. బట్
ఒక రియల్ నైవ్స్తో కుకింగ్ నైవ్స్తో వచ్చి ఒక ఆరుగురు ఫైటర్స్ వచ్చి దే కమ్ ఎట్ ఫుల్ బ్లాస్ట్ ఆన్ టు ద హీరో. సో నాకు నిజంగా భయపడి ఆ భయం తెలియకుండా ఫైట్ చేసిన ఒక సీక్వెన్స్ వచ్చి ఆ రెస్టారెంట్ సీక్వెన్స్. బికాస్ దేర్ టైమింగ్ ఈజ్ అన్బిలీవబుల్. ఆ వియట్నామీస్ ఫైటర్స్ కొద్దిగా మిస్ అవుతే కూడా వాళ్ళే హెయిర్ కట్ చేస్తారు, అలాంటి గ్యాప్ పెట్టుకుంటారు, ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వరు, ఆల్మోస్ట్ ఫ్రీ హెయిర్ కట్ చేసినట్టు వాళ్ళు ఆ ఫైట్ సీక్వెన్స్ చేశారు. సో భయపడి ఆ మేకింగ్లో తెలుస్తుంది, మీరు చూసేది వచ్చి ఆ ధైర్యమైన విషయాలు సినిమాలో, బట్ బిహైండ్ ద సీన్స్ మీరు చూస్తే ప్రతిసారి గుండు పెట్టుకుని నేను పక్కన నిలబడతాను, ఇది ఎప్పుడు రా అవుతుంది ఈ షూటింగ్ అని. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ ఆర్టిస్టు ఒక హీరో అతనికి కరెక్ట్గా తగ్గినట్టు చేయాలి అలాగే కాదు, వాళ్ళు వచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వచ్చారు, వీలైతే నువ్వు కరెక్ట్గా వంగి అది మిస్ చేసుకో, లేకపోతే నీ ఇష్టం అంటున్నట్టు నా మీద వచ్చారు. సో అది దాటి సరే నువ్వా నేనని చూద్దాం, వియట్నామా లేకపోతే మన ఇండియన్ సినిమా అలా ఒక విధంగా ఛాలెంజ్గా తీసుకుని చేసాం. డబుల్ తగిలాయి, అది మామూలే, 100 దాటింది స్టిచ్చెస్. సో ఇంకా ప్రాబ్లం లేదు, అది మా అలవాటు అయిపోయింది. కాస్ట్యూమర్తో సహా ఒక డాక్టర్ కూడా సూదితో వెయిట్ చేస్తూనే ఉంటాడు ప్రతి ఫైట్ సీక్వెన్స్ అయిన తర్వాత, తప్పకుండా మన దగ్గరే వస్తాడు. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి మిష్కిన్ గారు నాకు ఇచ్చారు. ఈ మిష్కిన్ను నేను ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక నిర్మాతగా నేను స్టార్ట్ చేసినప్పుడు, మామూలుగా మనం ఈ సినిమాకి ఫైనాన్స్ అనేది తీసుకుంటాం ఫ్రమ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఎవరు ఇవ్వలేదు. లేదండి నేను మిష్కిన్ కలిసి సినిమా చేస్తున్నాం మంచి సినిమా అని. కాదండి అది ఓకే, మిష్కిన్ విషయాలు ఓకే, ఇద్దరు సైకోలు కలిసి సినిమా చేస్తున్నారు, ఈ సినిమా అవుతుందా అని మాకు ఒక డౌట్ ఉంది, అందుకే మీరు చేయండి, ఒక 20 రోజులు షూటింగ్ చేసిన తర్వాత రండి, తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు ఒక డౌటు, మా క్యారెక్టర్లు అలాంటిది. మిష్కిన్ గారు అయితే మీరు చూసుంటే మీకు తెలుస్తుంది, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ క్యారెక్టర్స్ హ్యావ్ మెట్ ఇన్ మై లైఫ్. బట్ దట్ గైస్, దట్ మ్యాన్స్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇట్ ఇస్ ఇట్ అది it doesn't match it. Ithru kalsi we made sure that we crossed the 20th day and we crossed that entire filmmaking process and we showed the film, and next year we are starting the sequel to this film. So because thanks to the success and thanks to the acceptance, telugu prekshakulu eppudu vachi manchi content eppudu korukuntaru manchi aadaranam istharani eppudu nenu cheptanu. ఆ ధైర్యంతోనే ఇప్పుడు సాంగ్లే లేవు ఎలా అలా అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు, బికాజ్ ద కంటెంట్ ఇస్ సో స్ట్రాంగ్. సో ఈ సినిమాలో నటించిన వినయ్ ఫస్ట్ టైం వచ్చి నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు డెవిల్ అనే పాత్రంలో. అండ్ బాక్యరాజ్ గారు మీకు అందరూ తెలుసు, ఈజ్ లైక్ అ ఫేమస్ డైరెక్టర్ అండ్ యాక్టర్. ఫస్ట్ టైం ఆయన కూడా నెగిటివ్ క్యారెక్టర్లో చేశారు. అండ్ ఎవ్రీవన్ రిలేటెడ్ టు ద ఫిల్మ్, బీట్ ద టెక్నీషియన్స్ ఆర్ ద క్రూ, టెక్నీషియన్స్ ఆఫ్ ది క్యాస్ట్, ఎస్పెషలీ కార్తిక్ ద సినిమాటోగ్రాఫర్, టాప్ నాచ్ సినిమాటోగ్రఫీ, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్, చిన్న అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి 4 సంవత్సరాల నుంచి వయలిన్ నేర్చుకునేవాడు. అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో వచ్చి ఇట్ విల్ బి స్పోకెన్ అబౌట్. సో నవంబర్ 10th చెప్పిన ప్రతి విషయం ఈ సినిమాలో ఉంటుందని నమ్మకంతో నేను చెప్పేశాను. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో వీ లుకింగ్ ఫార్వర్డ్ టు అ గ్రేట్ రెస్పాన్స్ టు దిస్ ఫిల్మ్. అండ్ 100% ఐ షుడ్ థ్యాంక్ అగైన్ వన్ మోర్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ, బిఏ రాజు గారు. సో అగైన్ ద ప్రమోషన్, ప్రీ రిలీజ్ ప్రమోషన్ కానీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కానీ ఆయన ఇంటి అబ్బాయికి ఎలా చేస్తారో అలాగే నాకు వచ్చి he's been promoting, so I should thank him also and thank the media. Chala thanks meeku meerandru just maamuluga oka cinema ki oka vachi coverage chestunaru alan kaakunda prathi saari nenu vachinappudu same utsaahamto same excitement tho meerandru vastunaru meer cover chestunaru naa cinema ni maatram kaadu
ఏ సినిమా అయినా సరే కొత్త నటుడైనా సరే నేను గర్వంగా చెప్పుకుంటాను తమిళ్లో. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను అందరికి చెప్తూనే ఉంటాను, లైక్ తెలుగు సినిమాల్లో వచ్చి ఏ సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే అది శుక్రవారమే డిసైడ్ అవుతుంది. కానీ మీడియా సపోర్ట్ అనేది నేను చూసినప్పుడు లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంకరేజింగ్ ఫ్యాక్టర్స్. ఇంకా తెలుగు సినిమాల్లో పోయి నటించాలి, ఇంకా తెలుగు సినిమాల్లో పార్టిసిపేట్ చేయాలనే ఒక విషయం వచ్చి ఐ హవ్ సీన్ ఇట్ త్రూ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద మీడియా. సో ఐ థ్యాంక్ ద మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ హోప్ మీరు అందరూ యూ ఆల్ విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ టైం అదే నేను చెప్పాను, ఎప్పుడు మామూలుగా ఒక డౌట్ ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ షో పెడదాం అని ఒక పద్ధతి ఉంది, బట్ ఈసారి వచ్చి వెంటనే చూపించేయండి, రేపే చూపించేయండి ప్రెస్కి, రేపే అందరికీ చూపించేయండి. ప్రేక్షకులకు మాత్రం నవంబర్ 10th చూపిస్తాం, బట్ దిస్ టైమ్ దిస్ ఫిల్మ్ లెట్ అస్ షో ఇట్ వెల్ ఇన్ అడ్వాన్స్ అనే ఆ ధైర్యం కలిగించింది ఈ సినిమా డైరెక్టర్, ఈ సినిమా కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డిటెక్టివ్ అనేది ఇట్స్ లైక్ మీరు చూసుంటారు షెర్లాక్ హోమ్స్ ఫిల్మ్స్, కృష్ణ సార్ చేసుంటారు గూఢచారి సినిమాలు, దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. మనం ఇప్పుడు మామూలుగా మనం చూడాలంటే ఇంగ్లీష్ సినిమాలే చూడాలి అలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్స్. సో దిస్ ఫిల్మ్ విల్ బి సంథింగ్ సిమిలర్ టు దట్. ఇట్స్ ఐ వాంట్ సే ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఆల్రెడీ సినిమా టైటిల్లోనే ఫస్ట్ రీల్లోనే వేసేస్తారు ఆయన మిష్కిన్ గారు, మై ట్రిబ్యూట్ టు దిస్ పర్టిక్యులర్ పర్సన్ అని. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ డిటెక్టివ్, ఒక మన మామూలు సొసైటీలో డిటెక్టివ్లు చూసింది చాలా తక్కువ. యూజువల్గా వచ్చి పెళ్ళయ్యే ముందు అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి కనుక్కోవాలనే డిటెక్టివ్ని యూటిలైజ్ చేసుకుంటారు, బట్ బియాండ్ దట్ డిటెక్టివ్ ఇస్ సమ్మన్ హూ ఇస్ సాట్ ఫర్ యూనో ఫైండింగ్ అవుట్ ఇంపార్టెంట్ క్లూస్ అండ్ ఇంపార్టెంట్ సాల్వింగ్ ఇంపార్టెంట్ కేసెస్ విచ్ ఈవెన్ సమ్టైమ్స్ ద పోలీస్ కెనాట్ సాల్వ్. దిస్ ఈజ్ అగైన్ ఇప్పుడు లవ్ స్టోరీలు ఉంటాయి, ఒక్కొక్క దర్శకుడు ఆయన ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఒక్కొక్క యాక్షన్ ఫిల్మ్లు ఉంటాయి, ప్రతి డైరెక్టర్లో ఒక ఇంటర్ప్రిటేషన్. బట్ ఈ సినిమాలో వచ్చి దట్ మర్డర్ మిస్టరీ అనేది ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు కీప్ ద సస్పెన్స్ టిల్ ది ఎండ్. సో దిస్ ఈజ్ మిష్కిన్స్ వే ఆఫ్ కన్వేయింగ్ మర్డర్, యూనో ద మర్డర్ మిస్టరీ, హూ డన్ ఇట్ అంటారు. సో ఆ ఫ్లోలోనే ఉంటుంది, ఇట్స్ సపరేట్ ట్రాక్. అదే నాకు ఏమంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మనం మామూలుగా సినిమాలు చేసినప్పుడు తప్పకుండా సాంగ్ ఎప్పుడు రాబోతుంది అనేది మనకు తెలుస్తుంది, సాంగ్ లీడ్ అనేది ఉంటుంది, అదే విధంగా ఫైట్ ఎప్పుడు రాబోతుందని మనకు తెలుస్తుంది. బట్ ఈ సినిమాలో అది కాకుండా ఆ ఫ్లోలో ఒక మనిషి అద్వైత భూషణ్ లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుందో ఆ ఫ్లోలో వెళ్తుంది. ఇట్స్ హీ గోస్ విత్ ద ఫ్లో. సో ఐ థింక్ హీస్ రిటన్ ఇన్ వన్ స్ట్రెచ్ మిష్కిన్. ఒక నావెల్ రాసినప్పుడు ఎలా ఉంటుంది, మనం చదివేటప్పుడు వచ్చి యూ విల్ నాట్ పాజ్ ఎనీవేర్, యూ విల్ కీప్ టర్నింగ్ ద పేజెస్ కంటిన్యూస్లీ, అలా ఉంటుంది ఈ సినిమా. లెట్ అస్ గో విత్ ద డైరెక్టర్స్ ఇంట్యూషన్. మనం అది ఆ విషయం కలిగించదు ఈ సినిమాలో, చూసినప్పుడు ఇట్ విల్ బీ లైక్ యూనో ఎడ్జ్ ఆఫ్ ద సీట్. మీరు ఫస్ట్ హాఫ్లో ఇలా కూర్చొని చూస్తారు, కొద్దిగా ఇలా వస్తారు, క్లైమాక్స్ వచ్చినప్పుడు యూ కమ్ టు ద హెడ్జ్ ఆఫ్ ది సీట్ అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఈ ప్లాన్ ఆల్వేస్ సైమిల్టేనియస్, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద ఇబ్బంది వచ్చి సెన్సార్ ప్రాసెస్ అండి. ఒక సినిమా మామూలుగా మనం ఈ కాలంలో వచ్చి 2 నెలలకు ముందు అంతా కాపీ రెడీ చేయడం చాలా కష్టం, యూ నాట్ కోఆర్డినేట్ విత్ ఆర్టిస్ట్ డేట్స్ అండ్ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ డూ ద డబ్బింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆఫ్ లేట్ అదే వీఆర్ గోయింగ్ టు టేక్ అ రిప్రజెంటేషన్ టు మిస్టర్ ప్రసూన్ జోషి ఇన్ ద చైర్మన్ సిబిఎఫ్సి చైర్మన్. అసలు ఇబ్బంది మామూలుగా కాదు ఒక ప్రొడ్యూసర్ ఒక నిర్మాతకి, ఎందుకంటే తమిళ్లో సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేసి, మామూలుగా రీజనల్ సినిమా అంటే రీజనల్ ఇప్పుడు తెలుగు అంటే తెలుగులో, తమిళ్ అంటే మాకు ఎప్పుడు తమిళ్లోనే సెన్సార్ సర్టిఫికేట్ దొరుకుతుంది. ఇప్పుడు సడన్గా వచ్చి బాంబేకి మార్చారు,
ఇప్పుడు ఆ ప్రాసెస్లో వచ్చి ఆ సర్టిఫికేట్ చేతికి వచ్చే లోపల మన ఏదో ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వచ్చినట్టు ఒక అంత గర్వంగా ఉంది, అలాంటి ప్రాసెస్గా ఉంది. సో టు అవాయిడ్ దట్ అగైన్ అదే జనవరి 12 వచ్చి సంక్రాంతికి నా నెక్స్ట్ సినిమా వస్తుంది. అంత దానికి ముందు విలన్ నేను మలయాళం సినిమా మోహన్ లాల్ సార్తో చేశాను, ఆ సినిమా డిసెంబర్లో రాబోతుంది. Sometimes the reason for simultaneous release is very good planning, but sometimes the reason for postponed release is two things. Aa samayamlo telugulo pedda hero cinema ledana vastundi, exposure ekku undu. See, always you need oka cinema chesin mukhyam kaadu, manchi theater lo padali, andariki poi andalu, prati oorlo poi andalu. So aa vidhanga we waited for the right time, and ఐ హోప్ నవంబర్ 10 ఇస్ ద రైట్ టైం, లేకపోతే నేను హరిని చంపేస్తాను. సొసైటీలో మామూలుగా డైలాగులు చెప్పుకుంటాం కదా, అది అది ఆయన పెట్టారు. ఆయన మా ఆయనకి మిష్కిన్ గారికి వచ్చి కొన్ని విషయాల్లో వచ్చి ఎక్కువ కోపం ఉంటుంది, సొసైటీలో జరిగిన విషయాలు. అది ట్రైలర్లో కూడా చూస్తారు, ఇలాంటి మనుషులు ఉంటే ఎలా మేము బయట బయట ఉంటాం ఉంటే, అయితే ఇంట్లోనే కూర్చోని ఉంటాం, అలాంటి చిన్న చిన్న డైలాగులు వచ్చి ఆయన పెట్టారు. ఈ కాలంలో వచ్చి ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా మీకే తెలుసు ఎలా ఇట్స్ బికమ్ అ మీడియం, అ హ్యూజ్ మీడియం. ఒక సినిమా సిబిఎఫ్సి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత వీఆర్ గుడ్ టు గో ఫర్ ద లార్జర్ ఆడియన్స్. మళ్ళీ ఈ పొలిటికల్ అవుట్ఫిట్, ఈ మన వ్యక్తి, మనిషి ఇలా చేస్తూ ఉంటే, ట్రిమ్ చేస్తూ ఉంటే ఆఖరికి సెన్సార్ సర్టిఫికెట్ రోలింగ్ టైటిల్లే ఉంటాయి, మధ్యలో సినిమా ఏం ఉండదు. ఒక్కొక్కరి కోసం మనం తీస్తామని ఉంటే కుదరదు. యాక్చువల్లీ ఇట్ వాజ్ సపోజ్ టు రిలీజ్ ద ప్రీవియస్ వీక్, అగైన్ బికాస్ ఆఫ్ ద డిలే ఇన్ ద సర్టిఫికేషన్ ప్రాసెస్, అందుకే ఎందుకు ముందుగానే వచ్చి ఉంటుంది. బట్ ఇట్స్ గుడ్, యునో, మే ద బెస్ట్ ఫిల్మ్ విన్. నాకు నచ్చిన సినిమాల్లో ఉన్న విలన్ల కంటే రియల్ లైఫ్లో ఉన్న విలన్లే నాకు నాకు బాగా నచ్చుతుంది. బాగుంది ఆ పోరాటం, బాగుంది. ఒకసారి మనం ఒక అడుగు పెడుతున్నాం, వాళ్ళు ఒక అడుగు వెనక్కి వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు ముందుకు ఒక రెండు అడుగులు పెడుతున్నారు, మేము చూస్తున్నాం. కానీ ఆ ప్రాసెస్లో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎస్, వి విల్ మేక్ అ బ్రేక్ త్రూ. ఇట్ ఈస్ ఆల్ అ జాయింట్ ఎఫర్ట్. పైరసీ సంబంధించిన విషయాలు వచ్చి నన్ను ఒక 5 గంటలు లేపి అడిగితే కూడా నేను దాని గురించి ఒక గంట సేపు మాట్లాడతాను. బట్ వీ విల్ బి మేకింగ్ అ మేజర్ బ్రేక్ త్రూ. ఒక బకెట్ లిస్ట్ ఉందండి. హీరోగా నటించాను, హీరోయిన్గా బాలాగారు ఇంట్రడ్యూస్ చేశారు ఒక సాంగ్లో, ఒకే ఒకటి బాకీ ఉండింది, ద విలన్ను. సరే అది చేసి చూద్దాం. నాకు చాలా నచ్చిన విషయం వచ్చి నెగిటివ్ షేడ్స్ ఆఫ్ గ్రే, నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని. కరెక్ట్గా నాకు అందింది, మోహన్ లాల్ సార్తో నటించేది వచ్చి మామూలు విషయం కాదు, ఇట్ ఈస్ ఒక మంచి ఆపర్చునిటీ. ఐ డోంట్ విన్ వాంట్ టు మిస్ అవుట్. సో ఆ సినిమా వచ్చినప్పుడు మీకు తెలిసింది ఎందుకు ఆ సినిమా ఒప్పుకున్నానని. ఇట్ ఈస్ అ నైస్ క్యారెక్టర్. అంటే ఈ సమాజంలో జరిగే విషయాలకి కొంతమంది కోపంతో లైక్ మాట్లాడతారు, కొంతమంది వాళ్ళకు ఒక వే ఆఫ్ యూనో అప్రోచింగ్ ద ప్రాబ్లం ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ వచ్చిన ఆ క్యారెక్టర్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ వే, ఆక్రోషమైన ఒక క్యారెక్టర్. మోహన్ లాల్ సార్తో చేసినప్పుడు నాకు అదే, బయట మీరు చూసినప్పుడు ఏం నటించాడు ఆ విషయాలు, బాగా నటించాడు ఇద్దరు ఆయన కాంబినేషన్. కానీ లోపల నాకు హార్ట్ బీట్ ప్రాబ్లం వచ్చి నాకు మాత్రమే తెలుస్తుంది ఆయనతో నటించినప్పుడు. ఎందుకంటే ఆయన కళ్ళు చూసి మాట్లాడేటప్పుడు లోపల అంటే ఒక డైరెక్టర్ నుంచి ఒక 100 మంది చూస్తూనే ఉంటారు, ఎక్కడ నేను ఎందుకు విషయాలు ఇలా ఒకలాగా ఉంటున్నాడు, భయపడుతున్నాడు, ఏంది 20 సినిమాలు అయిపోయింది, వీడేంది ఇప్పుడు కొత్త సినిమా ఫస్ట్ టైం చేసినట్టు ఉంటున్నాడు అని, ఆ విషయం ఎవరికి తెలియకూడదు అని నేను క్యామోఫ్లాజ్ చేయవలసి పడుతుంది. సో ఆయన సూట్గా చూసి మాట్లాడే ఆ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఎవ్రీ ఫిల్మ్ విల్ గివ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో దట్ ఫిల్మ్ గేమ్ మీ అన్ ఎక్స్పీరియన్స్ టు యునో హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ త్రూ యువర్ ఐజ్. ఇట్స్ జస్ట్ అ క్లోజ్అప్. ఒక ఆయనకు ఒక క్లోజ్అప్ మాత్రం పెడితే చాలు, ఆయన హీ కెన్ కన్వే ద ఎంటైర్ ఎమోషన్ వితౌట్ ఈవెన్ అటరింగ్ వన్ డైలాగ్.
అది నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర. లైక్ వెరీ ఫో అంటే ఒక ద హోల్ స్క్రీన్ హీ విల్ యునో కన్వే, ఆయన ఒక ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో హీ విల్ కన్వే ద ఎంటైర్ మూడ్ ఆఫ్ ద సీన్. నేను సంవత్సరం చెప్తున్నాను కానీ కుదరట్లేదు, బట్ నాకు తెలియదండి, స్క్రిప్టే అండి. స్క్రిప్ట్ ఆ టైంలో బాగా చేస్తే డెఫినెట్గా ఒక మంచి పేరు వస్తుంది అండి. అదే డబ్బులు అనేది పక్కన పెట్టండి, అది వేరే విషయం, బట్ ఒక మంచి పేరు వస్తుందనే ఒక ఫీలింగ్ కలిగిస్తే డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. జిఎస్టీ ఎఫెక్ట్ కంటే జిఎస్టీ ఎలా ఎఫెక్ట్ నుంచి ఎలా బయటికి రావాలనేది మేము ఆలోచిస్తున్నాం. లైక్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ అ రిప్రజెంటేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మా రీసెంట్గా వచ్చి రెస్టారెంట్ ఓనర్స్ అందరూ పోయి రిప్రజెంటేషన్ చేసి ది బ్రాడ్ డౌన్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెస్ బీన్ కైండ్ ఎనఫ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు 12% ఫ్రమ్ 18%. మనం వచ్చి ఇంకా 28%లో ఉన్నాం. ఐమ్ ట్రయింగ్ వీఆర్ ట్రయింగ్ నాట్ మీ వీఆర్ ఆల్ ట్రయింగ్ యాజ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టు మేక్ అ రిప్రజెంటేషన్ అండ్ ట్రై టు బ్రింగ్ డౌన్ ద స్లాబ్ రేట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ ఫిల్మ్స్. సో ఆ ప్రయత్నాలు ఇంకా ఇంకా 4 కౌన్సిల్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. సో ఐ హోప్ వీ గెట్ సమ్ రిలీఫ్ జస్ట్ లైక్ అదర్ ఇండస్ట్రీస్. లేదు అలా లేదు సార్, అది మీరు మెర్సిల్ సినిమా వచ్చింది కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు, బట్ ఎవ్రీవన్ వీఆర్ ఆల్ ఇన్ టాక్స్. తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ అందరూ వచ్చి వీఆర్ ఆల్ ఇన్ టాక్స్ టు హ్యావ్ అ జాయింట్ రిప్రజెంటేషన్. సి జిఎస్టీ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ జస్ట్ ఒక పర్టిక్యులర్ రీజనల్ సినిమా కాదు. We'll all be making a representation soon. Endukante inka we have still 4 you know chances, so hopefully edana oka relief dorukutundani namakam undi. First political entry cheyabothunnaru anedi vaallu announce chesthe mana cheppagalutam. Inka meer cheppedi Rajini sir, Kamal sir kada. Rajini sir, Kamal sir announce chesin tarvata dan gurinchi comment chesthe okay. మంచి సినిమాలు వస్తుంది, మంచి పాత్రలు వస్తుంది, మంచి డబ్బులు వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇప్పుడు సంపాదించిన డబ్బులు వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్యే జీతం ఎంత? 100,000 ఇప్పుడు పెంచారు తమిళ్లో, డబుల్, 100% పెంచారు. మీరు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి. నాకు ఆ డబ్బులతో నేను వచ్చి నా లైఫ్ని గడపాలి. అదే సందర్భంలో లైక్ ఐ హ్యావ్ టు డూ గుడ్ టు ద పీపుల్. పవర్కి వచ్చి పవర్కి వస్తేనే జనాలకి మంచిది చేయాలి, మంచిది చేయగలుగుతాం, దానికి పేరు పాలిటిక్స్ అంటే నేను తప్పకుండా పాలిటిక్స్ వస్తాను. పొలిటీషియన్స్ వాళ్ళు చెప్పిన ప్రతి విషయం ప్రతి అంటే ఆశలు ఇస్తారు జనాలకి ఓట్లేమని చెప్పి, ఆ ప్రతి విషయం వాళ్ళు పూర్తి చేస్తే ఇలాంటి క్వశ్చన్ విషయాలకి రానే రాదు. మాలాంటి వాళ్ళు మేము పాలిటిక్స్ రావాలన్న అవసరమే లేదు. వాళ్ళు బాధ్యతలు కరెక్ట్గా చేస్తే మేమందరూ పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. డిటెక్టివ్ మీరు ఇట్ ఈస్ లైక్ నేనేం చెప్పను, మీరు సినిమా చూడండి, పైసా వసూలు, మీ టికెట్ రేట్కి తగ్గినట్టు ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో ఉంటుంది. సెంటిమెంట్ ఇది ఏదో ఇచ్చారు వేసుకుని వచ్చాను అంతే, నాకే తెలియదు ఇది. నేను ఇప్పుడే సూట్ కేసు నుంచి తీసాను, అది ఎవరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తప్పకుండా అమ్మే ప్యాక్ చేసి పెట్టుంటుంది. ఇది వేసుకోమని చెప్పి కొంచెం గ్లామర్గా ఉంటాడు అమ్మాయిని. నాకు ఈ డ్రెస్సింగ్ నాకు తెలియదు కరెక్ట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.